Are you ready? జీవన్ బటు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి మన ముస్తాబాద్ మండల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ యూనియన్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇన్ని రోజులు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ప్రోగ్రామ్స్తోని ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు కదా, అయితే ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి మాత్రం క్రికెట్ టోర్నమెంట్ ఆడితే బాగుంటుంది కదా, ఇన్ని రోజుల నుంచి ప్రోగ్రామ్ బిజీలా ఉన్నాము అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ యూనియన్ ముస్తాబాద్ ఫోటోగ్రాఫర్ యూనియన్ తరపు నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. దాన్ని మనము వ్లాగ్ తీసుకున్నాము. అయితే వ్లాగ్ వచ్చేసి చాలా చాలా బాగా వచ్చింది. మన సిర్సిల్ల స్వాగత్ ల్యాబ్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అండ్ ముస్తాబాద్ అద్విత్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అతను మన రాజు అని ఇద్దరు కలిసి ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేశారు. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, వ్లాగ్ చాలా బాగా వచ్చింది. విచ్చేసినటువంటి మన స్థానిక ఎస్ఐ గారికి స్వాగతం. అందరూ చప్పలతో వెలకంగా ఉండాలని చెప్పి కోరుకున్నాడు. థ్యాంక్ యూ సార్, మా మాట మన్నించి విచ్చేసినందుకు. స్థానిక ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెలు సీరన్న ఎప్పుడు క్రికెట్ టోర్నమెంట్ వింటాం వెళ్ళటం, థ్యాంక్ యూ వచ్చేసినందుకు ధన్యవాదాలు. విచ్చేయండి, కూర్చోండి. మన ప్రెసిడెంట్ దుబ్బాక రాజు గారు ఎక్కడున్న స్టేజ్ మీద ఉండవలసిన కోరుతున్నాము. ప్లేయర్లను ఎన్నుకోవడం జరిగింది. ఫస్ట్ మూడు టీంలు విభజించడం జరిగింది. ఫస్ట్ టీము రవాణా తరపున సిద్దిపేట రవాణ ఒకటి, శ్యామన్న రెండు, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కు విచ్చేసినటువంటి ఎస్ఐ సార్ గారికి మరియు జడ్పీ నరసే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. బోలర్ దయచేసి చూసుకొని వేయాలి. చెప్పండి మేడం. Thank you.
బోల్డ్ ఫస్ట్ వికెట్ నార్ల సతీష్ మహేష్ కన్నా సారది నెక్స్ట్ బ్యాట్స్మెన్ నవాపూర్ లెగ్ సైడ్ తరలించడం జరిగింది అది ఫోర్ గా మళ్ళించడం జరిగింది కొంచెం ఈ ఓపెన్ బౌలర్లలో సమర్థవంతంగా ఎదుర్కొంటే ఓ గుడ్ షాట్ ఇది ఫోర్ పోతుంది ఇది కూడా పోలేదు అదృష్టం బాగాలేదు అసలు ఫోర్ రన్ బౌలర్ సతీష్ గుడ్ బాల్ ఫోర్ రన్ నో బాల్ ఎంప ద్వారా ఫోర్ రన్ ఐదు రన్నులు ఎంపర్ నిర్ణయం తుది నిర్ణయం బండారు శ్రీకాంత్ బాల్ వచ్చిందమ్మా ఫోర్ పోలేదు ఫోర్ పోలేదు సెట్ దాకాలి సిక్స్ రన్స్ హాఫ్ సెంచరీ జీవన్ సిక్స్ రన్స్ హాఫ్ సెంచరీ జీవన్ గుడ్ బ్యాటింగ్ జీవన్ ఫీల్డింగ్ కూడా సపర్ కొట్టాలమ్మా ఎంకరేజ్ ఉండాలి మన దాంట్లో ఫోర్ రన్ ఫోర్ సెకండ్ వికెట్ రెండు వికెట్లు పోయినాయి అన్నయ్య సార్ సరి రన్అట్ 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 ఓ మిస్ గుడ్ బ్యాటింగ్ ఫోర్ రన్ సిక్స్ విన్ ద మ్యాచ్ విన్ ద మ్యాచ్ మహేష్ కన్న టీం విన్ అయింది ఏడు ఓవర్లలో మహేష్ కన్న టీం విన్ అయింది అంటే ఇంకో బాగానే ఉంది మాకు బాగా పోటీ ఇచ్చినట్టున్నారు నెక్స్ట్ నెక్స్ట్ రవాణ వర్సెస్ సత్యవన్న టాస్క్ సిద్ధంగా ఉండాలి రవాణ వర్సెస్ సత్యవన్న సిద్ధపడి రవాణ టాస్క్ వేస్తాడు సత్యనా కెప్టెన్ జీవన్ ఇది ఒక వీడియో ఇంకో మ్యాచ్ టాస్ ఓకే టాస్ చిత్తు అడవి అది బ్యాటింగ్ ఫస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ దుబాకర్ రావు బౌలింగ్ లో సూపర్
4 run good batting score చెప్పండి కాదు మరి అట్లా అంటే మరి థర్డ్ ఎంపర్ కి ఏమంటున్నా 35 అన్న 35 ఒక వికెట్ పోయింది మూడో ఓవర్ సంసనా అవుట్ వెల్ డన్ 4 గుడ్ బ్యాటింగ్ ప్రశాంత్ 6 గుడ్ బ్యాటింగ్ ప్రశాంత్ గుడ్ బ్యాటింగ్ బాలర్ దుకాని దుంకు అద్భుతమైన బౌలింగ్ తో అద్భుతమైన ఫిట్నెస్ తో అద్భుతమైన లెంత్ తో బాల్ వేస్తున్నాడు ఇప్పటిదాకా ట్రయల్ బాల్ బౌలింగ్ ఇప్పటిదాకా ఒక ట్రయల్ బాల్ వేసి మిత్యాని రియల్ బాల్ వేయడం జరుగుతుంది అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు ఓకే గుడ్ బౌలింగ్ వెంకటేష్ అన్న ఒక ఓవర్ షాటే కమ్ ఆన్ రన్నింగ్ రన్నింగ్ గుడ్ బ్యాటింగ్ శ్రీకాంత్ రావచ్చు ఇంకో రావచ్చు ఏం కాదు రన్అట్ గుడ్ 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 ఫీల్డింగ్ ఫ్రంట్ ఆడ్ ఏంగా సీరో ఫ్రంట్ ఆడ్ గుడ్ బ్యాటింగ్ జీవన్ మధ్యలో గ్యాప్ షాట్ 4 run గుడ్ బ్యాటింగ్ జీవన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు గుడ్ బ్యాటింగ్ సీనో సతీష్ అన్న రన్నింగ్ అద్భుతమైన క్యాచ్ ఈ మ్యాచ్ లో ఇది అద్భుతమైన క్యాచ్ అని చెప్పవచ్చు సతీష్ ద్వారా గతన్న టీమ్ 12 ఓవర్లలో 97 కొట్టిరు రావన్న టీమ్ ఇప్పుడు బ్యాటింగ్ ఎక్కురు 98 కొడితే విన్ 12 ఓవర్లలో గెలుస్తారని ఆశిస్తున్నాం ఓపెనింగ్ బౌలర్ గా అద్భుతంగా గుడ్ బ్యాటింగ్ తన మంచి ఫీలింగ్ చేస్తుండు తన టీంని విజయపదంలో నిలిపేందుకు మంచి ఎఫెక్ట్ ఇస్తుండు పిచ్చి పిచ్చి మంచి కప్పులు కొనిచ్చిన మనకు ఆ కప్పులు గెలవడానికైనా మంచి కావాలి తన మీద జోరు కాడుతుండు ఆ కప్పును సాధిస్తాడు కావచ్చు కంపల్సరీ సూపర్గా 3 బాల్ పోతే 3 బాల్ ఆపిండు గుడ్ బ్యాటింగ్ 4 run గుడ్ బ్యాటింగ్ నందు వెరీ గుడ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ నోబా అది ఒకసారి చూడు ఏదన్నా ఏఆర్ ఫ్లెక్స్ అంటారు రాజు గారు ఏదన్నా మనకు సందేశం ఇస్తే రాజుగారు ఏదన్నా మాట్లాడుతున్నామో పక్కకే ఉంటాడు 6-4 runs అద్భుతంగా దొంగలించడం జరిగింది చందు ఎక్స్ప్రెస్ చందు గారు బౌలింగ్ చేయడానికి రెడీ ఉన్నారు అద్భుతంగా బౌలింగ్ చేసిడు కానీ ఒక రన్ ఆల్మోస్ట్ వచ్చింది నో బాల్ ఫీట్ మళ్ళీ బ్యాటింగ్ చేస్తున్నాడు గుడ్ బ్యాటింగ్ ఎంకన ద్వారా సెకండ్ సెట్ దాకా 4 సెకండ్ సెట్ దాకా 4
స్పిన్ ద్వారా ఫోర్ ఓలే బాలు చేరాన్ గుడ్ బ్యాటింగ్ జీవన్ और एक चक्का जीवन द्वारा जीवन मल्ली राव सिद्धपेट रावण चला अद्भुत फील्डिंग वनकालो గుడ్ బ్యాటింగ్ ఎంకన్నా గుడ్ బౌలింగ్ రావణ సింగిల్ రన్ గుడ్ ఫీల్డింగ్ వెంకటేష్ ద్వారా గుడ్ బ్యాటింగ్ ఎంకన్నా ఫోర్ ఓవర్ రావణ फोर रन गुड बैटिंग गुड बॉलिंग ओवर आर रन इच्छा रवाना गुड बैटिंग गुड फील्डिंग प्रशांत रन आउट रन आउट मिस प्रकृति वाइपर आउट बॉलिंग गुड बॉलिंग भरत द्वारा मेन बैट्समैन आउट अयाडु गुड बॉलिंग भरत न्यू बैट्समैन रंजन नरेश గుడ్ బ్యాటింగ్ రన్ అవుట్ ఛాన్స్ ఉంది నాట్ అవుట్ నాట్ అవుట్ బాల్ లాగలే క్యాచ్ క్యాచ్ డ్రాప్ ఫోర్ फोर रन गुड बॉल ओ चेक्का ना मारे फिर आंसर दे वो पर मैच के कोई टाइम नहीं था वो उरका ना उरको आउट आउट माय बोला ना सब्सिडी एरी అన్నా ట్విట్టర్ ఆడు ముందు అయ్యో గొట్టం కేసు బ్యాటింగ్ అన్న బ్యాటింగ్ మిస్ ఫీల్డ్ ద్వారా 4 రన్ ఇంకో ఇంకో సింగిల్ गुड बॉलिंग नेक्स्ट बैट्समैन राजेश रन आउट चांस ओ नो चांस बोल्ड नेक्स्ट बैट्समैन एल्लम नामापुर आउट कीपर द्वारा कीपर कैच नेक्स्ट बैट्समैन
నెక్స్ట్ బ్యాట్స్మెన్ కాసోడి రమేష్. గుడ్ బౌలింగ్ వెంకటేష్ ద్వారా. మ్యాచ్ అనుకుంటా అనుకుంటాయి రెడీ ఉన్నా. మొదటి బాల్ మధ్య మ్యాచ్ విన్నాయండి. రవి టీమ్ మొదటి బాల్ మధ్య గెలుచుకుంది. మహేష్ కన్నా టీమ్ రెండవ బాల్ మధ్య రన్నర్ గా మహేష్ కన్నా టీమ్ రవి టీమ్ రన్నర్ టీమ్ మహేష్ అద్భుతంగా జరిగింది. దీనికి సహకరించిన పోతుల సర్పంచ్ గౌతమ్ రావు గారు కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మ్యూజిక్ ఎవరు లేదు దుర్మార్గులు. అరే మ్యూజిక్ రాదు. సూపర్ ఉంటుంది. చరు 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 కోరుతున్నాము. అలాగే మా సిద్ధిపేట రాయన వెంకటాపల్లి రాయన గారిని కూడా శ్రేణికి రావాల్సిందిగా కోరుతున్నాము. గంగాపల్లి ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారిని కూడా శ్రేణికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫోటోగ్రాఫర్ల ఐక్యత ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్తే ఇద్దరు ముగ్గురు మన ఫోటోగ్రాఫర్స్ కనబడతారు. కానీ ఈ క్రికెట్ టోర్నమెంట్ అనే పండుగ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఏ ప్రోగ్రామ్ లిమిటెడ్ పీపుల్ మనం ఉంటాం, మన బిజీలో ఉంటాం. కానీ ఈరోజు ఇంతమంది ఆహ్లాదంగా ఈ యొక్క ఫ్రెండ్లీగా అంటే అందరు కలిసి మెలిసి ఉండడానికి వరకు ఈ క్రికెట్ కానీ ఆటలు కానీ మిగతా దోహదపడతాయని అనుకుంటున్నాం. దాంతో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం. ఎంతో కొంత సాయం చేస్తామని ఏఆర్ ఫ్లెక్స్ రాజు గారు ఇక్కడ ఉన్నటువంటి టెంట్ హౌస్ కానీ ఇంకా డీజే సౌండ్ సిస్టమ్ను కానీ ఏర్పాటు చేసి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ముస్తాల్ మండలంలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. పెళ్ళిళ్ళలో సీజన్లో ఎక్కడెక్కడో తిరిగొస్తాం, అందరం కలవలేకపోతాం. ఎంత పెద్ద సీజన్ ఉన్నా ఎవరో ఒకరు మిస్ అవుతాం అనే భావనతోటే మా కార్యవర్గం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందరం కలిసి ఒక్కరోజైనా ఎంజాయ్ చేద్దాం, అందరం కలిసిమెలిసి ఉందాం, అందరం ఒకరికొకరు పరిచయాలు అవుతాయి అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినాం. దానికి అందరూ మీరు సహకరించిన మా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రకంగా మీరు టోర్నమెంట్ నిర్వహిస్తారని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక మన యూనిటీ కోసం చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మనందరం కలిసి మెలిసి ఉండడానికి కోసం, మనం యూనిటీ ఐక్యత తెలుసుకోవడానికి కోసం ఇది ఒక దోహదపడుతుంది. ఇలాగే ముందు ముందు కూడా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏంటంటే మనం యూనిటీగా ఉంటున్నాము. ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా గెలిచినట్టే. ఇలా కప్పు గెలిచిన వాళ్ళే గెలిచినట్టు కాదు, ఇది మన ప్రొఫెషనల్ కాదు. ఎందుకంటే మన ప్రొఫెషనల్ అయితే మనం గెలిస్తే అది గెలిచినట్టు, ఇలా పాల్గొనడమే మనం గెలిచినట్టు. ఇంకా ముందు ముందు మీరు అందరికీ సహకారంతో త్వరలోనే ప్రకటిస్తాం. డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం ఫోటోగ్రాఫర్ మన ఫీల్డ్ ప్రకారంగా మన వృత్తికి ఒక అవసరమయ్యేది మన ఫోటోగ్రఫీ కాబట్టి అందులో మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. అలా కప్పు కొట్టిన వాళ్ళు నిజంగా మన వృత్తికి మనం
ఎవరి స్థాయి ఏంటిదో, ఎవరి పరిస్థితులు ఏంటి, ఎవరి టాలెంట్ ఏంది ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా టోర్నమెంట్ పెడితే మన ఎంజాయ్ కోసం ఉంటుంది, మన కమిటీ కోసం, మన అందరం ఉల్లాసంగా ఉండడానికి వర్తిస్తుంది వాస్తవమే. కాబట్టి అది ఒక వింగ్ మన వృత్తి పరంగా మనకు కావాల్సింది. మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే మనం ఒక వర్క్షాప్ నిర్వహించుకుందాం జిల్లా స్థాయిలో. త్వరలో నేను 2-3 రోజులు మీకు ప్రకటిస్తాను తెలియజేస్తూ, ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు తేజ్ ఫోటో వీడియోగ్రాఫర్ వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముందు అన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకేమన్నా మీ సహకారం అందించడానికి కూడా నేను ఎల్లవేళ రెడీ ఉంటానని తెలియజేస్తూ, మరియు మా యూనియన్ ఉద్దేశించి మా ముఖ్య అతిథి ఎస్ఐ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఇచ్చేసిన గమ్మలపూడి ప్రెసిడెంట్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మా ఎస్ఐ లక్ష్మణ్ సార్ గారు మరియు శ్రీరణ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రన్నర్ టీం మహేష్ కన్నా టీం అందరూ ఎవరి మెంబర్స్ వెళ్ళండి అక్కడికి. రన్నర్ టీం ఈరోజు మొత్తం కలిసి రెండో మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ భరత్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మూడో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సార్ వెంకటేష్, ఇది కుటుంబ క్షేత్రం మీద మన సుబ్బ రాయన క్షేత్రం మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ మూడు మ్యాచ్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పట్టు చేయడానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ జరుగుతుంది. దుబ్బా రాజు గారు ఏఆర్ ప్రెసిడెంట్ రాజ్యాంగ చేతుల మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాజు ముందు రాజు నాన్న సతీష్ దీనికి గంగరాడు చేయడం గారితో పసుపు వారిగా కోరుతున్నాము. అలాగే జస్టింపర్స్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి ముస్తాఫా ఎస్ఐగా చేయడం కూడా జస్టింపర్ అవార్డు చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బెస్ట్ స్కోరర్ బాను, సార్ వెంకటేష్, భరత్ నరేష్, సంజారి శ్రీకాంత్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. పెద్దలు తప్పులు తప్పు ప్రశాంత్ సతీష్ నార్ల స్వాగతం జరుగుతుంది.
శానిటేషన్ అన్నా మేన తీయక్తి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ మొత్తం చూసారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.